ఎంత వేయొచ్చిన వాళ్ళే కదా సరిగ్గా వేయలేకపోవచ్చు. బట్ ఏం చేయాలి, ఏ హెయిర్ నైట్ కూడా మనం డమ్మీ హెయిర్లా తీసుకురావాలి. డమ్మీ హెయిర్ తెచ్చిన చెప్తే నేను ఎట్లా ఉంటుంది, మనకు కంట్రోల్లో ఉంటుంది. సో అలాగే సిల్క్ హెయిర్ ఉంటుంది, కర్లీ హెయిర్ ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, కొంతమంది వేవీ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ టైప్స్ ఉంటాయి. ఏ హెయిర్ నైట్ కూడా మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. అది బాగా కర్లీ ఉంది, ఆ హెయిర్ కి మనం ఏది ఇచ్చినా కనపడదు. సో ఫస్ట్ ఏం చేయాలి, హెయిర్ ప్రిపరేషన్ చేయాలి. హెయిర్ ప్రిపరేషన్ చేయాలి, ఫస్ట్ మనం హెయిర్ కి ఏదైనా హీట్ అప్లై చేసుకున్నామంటే హెయిర్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అని చెప్తాను. ఇది కూడా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఇది స్ప్రే చేసుకోవాలి హెయిర్ మనం, అంటే డ్రైయర్ పెట్టినా, జింపర్ పెట్టినా, స్ట్రైటనర్ పెట్టినా, ఏం పెట్టినా అట్లానే లేదు. వీళ్ళు కూడా ఇప్పటికి యూజ్ చేస్తారు చాలా. ఓల్డ్ న్యూ అనేది ఏం లేదు, బ్రాండ్ చెప్పండి బ్రాండ్ ఇది ఆగిపోలేదు, వస్తుంది రన్నింగ్లోనే ఉంది. ఇంకా ఇంకా చాలా అప్డేట్స్ వస్తుంది దాంట్లో. సో ఎక్కువ ఫేమస్ ఉన్నది ఇది ఓసీస్. దీంట్లో వచ్చేసి ఏదైనా బాగానే ఉంటుంది. మళ్ళీ స్కాచ్ కాప్ వచ్చేసి మెయిన్ బ్రాండ్ స్కాచ్ కాప్లో ఓసీస్. ఇంకొకటి స్కాచ్ కాప్లో ఉంటుంది ట్యాప్ టెన్, ట్యాప్ టీఏఎఫ్. బట్ ఇది దీంట్లోకి వచ్చేసరికి ఓసీస్ స్ప్రేనే. ఇది వచ్చేసి ఏంటి ఇప్పుడు హీర్ ప్రొటెక్టింగ్ స్ప్రే, హెయిర్ కి బేరియర్ లాగా హీట్ అప్లై చేసినా డామేజ్ అవ్వడానికి. మీరు మర్చిపోయిన క్లయింట్ అడుగుతారు నాకు అది స్ప్రే చేయాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ హెయిర్ డామేజ్ అయింది కాబట్టి. ఐరన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఇది చేయకుండా చేయండి. ఇది కూడా మనం హీర్ ప్రొటెక్షన్ చేస్తే డామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇది ఒక బేర్ లాగా ప్రొటెక్ట్ షీల్డ్ లాగా ఉంటుంది, హెయిర్ షీల్డ్ లాగా ఉంటుంది. హీట్ అప్లై చేసినా కూడా ఏం అవ్వదు. ఫస్ట్ మనం చేసే పని ఏంటి, చేసాకనే స్టార్ట్ చేయాలి. కోమ్ చేసుకుని డ్రైయర్ పెడతారా, ప్రెసింగ్ పెడతారా, పింపర్ పెడతారా, స్ట్రైటనర్ పెడతారా. ఇంకొకటి మూజ్ అని ఉంటుంది, హెయిర్ మూజ్. వాల్యూమ్ తక్కువ, హెయిర్ మూజ్ అంటే ఏంటిది, వాల్యూమ్ ఇస్తుంది. కర్ల్స్ చేసుకున్నప్పుడు ఎక్కువ యూజ్ చేసుకుంటాము, కర్ల్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలని కూడా. ఇంకొకటి హెయిర్ బాగా ఫిజీ ఫిజీ కావకుండా కొంచెం కన్స్ట్రక్ట్ వినేలాగా ఉండాలి అంటే ఇది కూడా అప్లై చేసుకోవచ్చు బిఫోర్. ఇది చేశాక నెక్స్ట్ హెయిర్ మూజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్నాక ఇది మన టౌన్ సైడ్ అప్లై చేసుకునేది ఆప్షన్. ఇది పెట్టుకున్నాక ఇది మన టౌన్ సైడ్ అప్లై చేసేది అదే కర్ల్స్. కర్ల్ పెట్టే ముందు ఇది పెట్టుకుంటే కర్ల్స్ లాంగ్ లాంగ్, కొంతమంది కర్ల్స్ ఇట్లా చేయగానే అట్లా పోతాయి ముందుకు అండి, అవన్నీ ఫాలో అవ్వాలి. ఇది ఏంటి లాంగ్ లాస్టింగ్ ఉండడానికి టైం హెల్ప్ చేస్తుంది కర్ల్స్. ఇది ఫోమ్ ఫామ్ లో ఉంటుంది, మీకు షేక్ చేసి ఇట్లా వస్తుంది ఫోమ్ లాగా. దీన్ని మనము హెయిర్కి అప్లై చేసుకుంటాం. ఇది బిఫోర్ అప్లై చేసుకోవచ్చు, మీరు కర్ల్స్ చేసుకున్నా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కర్ల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రతి హెయిర్ స్టైల్ కూడా పెట్టుకోవచ్చు. మూజ్ అంటేనే అది ఫోమ్ ఫామ్ లో. నెక్స్ట్ స్ప్రేస్ ఉన్నాయి, హెయిర్ హెయిర్ స్టైల్ స్ప్రేస్, హెయిర్ హోల్డింగ్ హార్డ్ స్ప్రే అంటాము, హెయిర్ హోల్డింగ్ స్ప్రే. మనం ఏ స్టైల్ చేసినా ఈ స్ప్రే చేస్తే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు కర్ల్ రోల్స్ చేసి స్ప్రే చేస్తే అలానే ఉంటుంది, బ్యాక్ కామ్ చేసి స్ప్రే చేస్తే అలానే ఉంటుంది, పఫ్ పెట్టి స్ప్రే చేసినా అది అలానే ఉంటుంది. అంటే లాంగ్ లాస్టింగ్ గా హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. దీంట్లో మనకి సేమ్ స్కాచ్ టాప్ కింద ట్యాప్ట్, ఇంకా రకరకాలుగా ఉంటాయి. మీరు ఇంతకంటే తక్కువలో తీసుకోవాలంటే కూడా బెరీనా దొరుకుతుంది, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా అయితే దీంట్లో మనకి నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. బట్ 5 నెంబర్ అయితే మనకి కొంచెం ఎక్కువ హోల్డింగ్ ఉంటుంది అని చెప్పి తీసుకుంటాం. ఇంకా 5+ ఇది, 5+ అంటే 5 కంటే ఎక్కువ, ఇంకా కొంచెం హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఇంకా 10 వరకు కూడా ఉంటాయి, ఇంకా వేరే బ్రాండ్ లో కూడా దొరుకుతాయి. పీ ప్రొఫెషనల్ దొరుకుతాయి, ఇంకా రష్యన్ హెయిర్ స్టైల్స్ చేసేవాళ్ళు హెయిర్ తోటే స్ప్రెడింగ్ చేసి క్యాప్ లాగా పెడతారు, కొంచెం ఎట్లా ఫ్లవర్స్ అవన్నీ చేస్తారు కదా రష్యన్ హెయిర్ స్టైల్స్, వాటికి పీ ప్రొఫెషనల్ దొరుకుతుంది, అవి కూడా యూజ్ చేయొచ్చు. అంటే చేసి ఎంత మనం తిన్నగా హెయిర్ స్ప్రెడ్ చేసి దాన్ని అలానే ఒక రేట్ లాగా ఒక పెట్టలాగా పెట్టాలని కూడా ఆ స్ప్రే హెల్ప్ చేస్తుంది. ఆ స్ప్రే లేకపోతే మనం ఏం చేయాలి, హెయిర్ అంతసేపు గాల్లో అలా ఉంటారా ఉండదు కదా. సో ఏదైనా కూడా స్ప్రే హెల్ప్ తీసుకొని చేస్తాము. బట్ మనం చేసే హెయిర్ స్టైల్స్కి సరిపోతుంది, మన రెగ్యులర్ బ్రైడ్స్ చేసే వాటికి సరిపోతుంది. దీంట్లోనే షైన్ స్ప్రే, షైన్ ఇది దేనికి యూజ్ చేస్తాము, హెయిర్ ఫిజీ ఫిజీగా రఫ్గా ఉంటుంది. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాట్ లుక్ అయినా దీని ఇది చేస్తే ఏమవుతుంది, హెయిర్ అంతా మ్యాట్ లుక్ అయింది, షైన్ ఉండదు. ఇప్పుడు షైన్ కావాలి, బాగా షైన్ ఉంటేనే ఏదైనా అందంగా ఉంటుంది. గ్లాసీ లుక్, షైన్ లుక్ కావాలి అంటే ఈ స్ప్రే చేసుకుంటాం. హెయిర్ స్టైల్ చేశాక అప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి హెయిర్ ఎప్పుడైతే రఫ్గా ఉంటుందో, కోమ్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు కూడా షైన్ స్ప్రే యూజ్ చేస్తాం. ఇది అప్లై చేసినప్పుడు చేయొచ్చు. ఇంకొకటి బ్యాక్ హోమ్ చేస్తాము, పఫ్ పెడతాము, ఏదైనా హెయిర్ స్టైల్ ఫ్రంట్ హెయిర్ స్టైల్ ఏదైనా చేస్తాం, బ్యాక్ హోమ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఇది యూజ్ చేస్తాం. అంతా చేశాక పఫ్ సెట్ అవ్వలేదు అనుకున్నాం, ఒకటి క్లయింట్ మాకు హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలని నచ్చలేదు అందరూ అనుకోండి, అప్పుడు తీయాలంటే హోమ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైతే స్ప్రే చేస్తాము మళ్ళీ ఇదంతా చేసుకొని మళ్ళీ స్ప్రే చేసుకొని చేస్తే నీట్గా అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా ఇది కూడా చేయొచ్చు కొమ్ము, బట్ రఫ్గా అనిపిస్తుంది. ఇది చేసి చేసాం అనుకోండి,
ఈజీ వస్తుంది హెయిర్ తర్వాత లుక్ కూడా స్మూత్ గా ఉంటుంది. షైన్ స్ప్రే మల్టీపర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది హెయిర్ కలర్స్, ఇది హెయిర్ వ్యాక్స్. హెయిర్ వ్యాక్స్ అంటే బేబీ హెయిర్ కంట్రోల్, దీంతో కూడా మీ బేబీ హెయిర్ కంట్రోల్ అవుతుంది, దీంతో కూడా బేబీ హెయిర్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ఏమైనా బేబీ హెయిర్ ఉంటే ఇలాంటి వ్యాక్స్ దొరుకుతాయి. ఇది మనకి రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు, క్రీమ్స్ ఒక బాక్స్ క్రీమ్ టైప్ కూడా వచ్చేది. ఇంట్లో తీసుకొని ఇంకా నీట్ గా మెల్ట్ అయిపోతుంది. తీసుకొని ఇంట్లో బేబీ హెయిర్ ఎక్కువ ఉంటే అక్కడ పెట్టేసి ప్రెస్ చేస్తే అది అలిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ రోల్స్ వస్తున్నాయి, ఈ రోల్ పెట్టుకొని మనం చేసేసుకోవచ్చు. అంటే మనం హెయిర్ స్టైల్ వేసి ముందు అప్లై చేసుకోవాలా తర్వాత అప్లై చేయాలా? తర్వాత బేబీ హెయిర్ మొత్తం బేబీ హెయిర్ అంటే ముందు బాగా ఉందనుకోండి ముందు కూడా అప్లై చేసుకోవాలి. కొంతమంది మనం కూడా బేబీ హెయిర్ ఎక్కువ ఉంటుంది అది కోమ్ చేసేటప్పుడు చేసుకోవచ్చు, ముందే చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది కండిషన్ ఎలా ఉంది, అసలు అమ్మో ఇలా అడగదు ఏమో జుట్టు అనుకున్నప్పుడు ఫస్ట్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ హెయిర్ స్టైల్ నీట్ గా ఉండడానికి ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేస్తే ప్రొఫెషనల్ గా నీట్ గా ఉంటుంది. ఏదైనా కూడా మనం ఎంత ప్రెసింగ్ చేసినా ఎంత స్టైలింగ్ చేసినా అది ఒకసారి ఉండదు, బేబీ హెయిర్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అట్లాంటప్పుడు ఇది అప్లై ఇది వాడాలి. రఫ్గా ఉంటుంది, అసలు మూమెంట్ రాదు, రఫ్గా ఉంటుంది అనమాట. ఇది పట్టుకొని తెలుసు వాళ్ళ గురించి పెద్ద పౌడర్ అంటే ఎలా స్మూత్ ఉంటుంది బట్టి ఉంటుంది, హార్డ్ ఫామ్ గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. అయితే సిల్క్ హెయిర్ జారిపోతుంది చూసారా, కొంతమంది థిన్గా ఉంటుంది హెయిర్, స్మూత్ ఉంటుంది. వాళ్ళకి ఒక్కసారి మనం ఎంత ప్రెసింగ్ చేసినా బ్యాక్ కోమ్ చేస్తే రాదు, రాదు అన్నప్పుడు అంటే అది ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, బ్యాక్ కోమ్ చేసే టైం ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి కలర్స్, ఇప్పుడు స్కాల్ప్ లో ఇక్కడైనా గ్యాప్ వస్తుంది చేస్తాము, ఇట్లా చేసినప్పుడు స్కాల్ప్ కనిపిస్తుంది. ఇంకొకటి 4-8 కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది సార్ మధ్యలో, నువ్వు నైన్ ఇయర్స్ చేశాక మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది అనుకోండి. దీనికి హెయిర్ ఫైబర్ ఇట్లా పౌడర్ వస్తుంది, దీని పంపు లేకుండా ఉంటాయి. సో ఇలా ఫైబర్ తో చేసినప్పుడు గ్యాప్స్ అంతా ఫిల్ చేస్తాం. అయితే ఫేస్ మీద చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సమ్మర్ లో కూడా కొంచెం క్యాప్సిగా ఉండాలి, స్వెట్ వచ్చినప్పుడు మళ్ళీ కారే ఛాన్స్ ఉంది. ఇది చేశాక లైట్ గా ఈ స్ప్రే చేసుకున్నా కూడా అది ఫిక్స్ అయిపోతుంది. టెక్నిక్స్ వాడాలి అన్ని కూడా, ఏది ఉట్టి చేసి పెట్టకుండా ప్రతిది ఒక ప్రోడక్ట్ వాడుతున్నామంటే అది ఎలాంటిది ఉండదా ఉండదా అని చూసుకోవాలి. ఇది వచ్చేసి కలర్, ఇన్స్టెంట్ కలర్ అనమాట. ఎవరికైతే గ్రే హెయిర్ ఉన్నా కూడా గ్యాప్స్ ఉన్నా కూడా ఫీల్ అయిపోతుంది. ఇది లిక్విడ్ లాగా ఉంటుంది సేమ్, బట్ ఇప్పుడు చేయలేదు. కలర్ అయితే కలర్ లాగానే ఉంటుంది, కలర్ వేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ లో మనం ఏం చేస్తాము, బ్లో డ్రై చేసుకోవాలి. యాక్చువల్ గా నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేయాలి అంటే బ్లో డ్రై చేసుకోవాలి, తర్వాత స్ట్రైట్, తర్వాత ప్రెస్, ఈ మూడు చేయాలి. ప్రెసింగ్ అంతా చేయించుకుంటాం, ఇప్పుడు మనం రెగ్యులర్ ఏం చేస్తామంటే ఒక క్లయింట్ డైరెక్ట్ గా ప్రెసింగ్ చేసేస్తాం, ప్రెసింగ్ చేసేస్తాం డైరెక్ట్ గా. హీట్ ప్రొటెక్షన్ అది అప్లై చేసేసుకుంటే ఇదే చేసేసుకుంటాం. బట్ ఇప్పుడు అలా ఉందనుకోండి డ్రెస్సింగ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా చేసింది కూడా కనిపించదు, తర్లీనెస్ పోదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ బ్లో డ్రై చేసుకోవాలి, తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, తర్వాత ఇది చేసుకోవాలి. బట్ వీటంతటికీ టైం చాలా పడుతుంది, వన్ అవర్ దాటి అలా దాటినా మీరు బ్లో డ్రై కానీ స్ట్రైట్నింగ్ కానీ ఒకటి పెట్టుకోవాలి. బ్లో డ్రై అనేది చాలా ప్రాక్టీస్ తో రావాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది బ్లో డ్రై అంత ఈజీగా రావాలి. ఏ డ్రైయర్ తోటే మీరు హెయిర్ స్ట్రైట్ చేయాల్సి ఉంటుంది, సో అది అందరికీ ఆల్రెడీ వచ్చి ఉంటేనేమో ఈజీగా అవుతుంది.